వారంలోగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాల డిజైన్లను ఫైనల్ చేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాల డిజైన్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవనాల నిర్మాణానికి కేంద్రం నాబార్డ్ నుంచి నిధులు వస్తున్నాయని చెప్పారు. ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థులకు ఫీజులు ఇబ్బంది లేదని, నాణ్యమైన విద్య ఉండాలంటే ఆ మాత్రం ఫీజులు ఉండాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కొన్ని మోడల్స్ తీసుకురావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కార్పొరేట్ లుక్ ఉండేటువంటి విధంగా డిజైన్స్ తీసుకురమ్మని సిపిడబ్ల్యూడి అండ్ ఎన్బిసిసి ఈ రెండు కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి వాటికి డిజైన్స్ తయారు చేసుకురమ్మని వారికి ఆదేశించడం జరిగింది. వారు ఈరోజు కొన్ని డిజైన్స్ తీసుకొచ్చారు. కానీ ఇంకా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ లుక్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి ఉండాలనేటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి తగినటువంటి విధంగా ఇంకా కొన్ని చేంజెస్, ఎందుకంటే 250,000 స్క్వేర్ ఫీట్ భవనాన్ని దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం చేపట్టాలని, దానికోసం ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటిది కార్పొరేట్ లుక్, ఎందుకంటే రైతాంగానికి బాగా ఇంప్రెషన్గా ఉండేటువంటి విధంగా ఉండాలి, అక్కడ చదువుకునే పీజీ స్టూడెంట్స్కి కూడా మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, అక్కడ జరిగేటువంటి పరిశోధనలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి ఉపయోగపడాలి. అదేవిధంగా ఇప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ 185 కోట్లు ఇప్పుడు మనకి ఇచ్చారు ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, మరలా ఈ సంవత్సరం 37.5 కోట్లు ఇస్తున్నారు. అంటే మొత్తం 122.5 కోట్ల కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఫ్యాకల్టీ బ్లాక్ ఏమో 1.5 కోట్లు నిర్మాణంలో ఉంది, 90 కోట్లకేమో ఈ యొక్క 250,000 స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేసేదానికి డిజైన్ చేస్తూ ఉన్నారు, 30 కోట్ల రూపాయలతోటేమో అడ్వాన్స్డ్ పీజీ సెంటర్ ఉంది. అదేవిధంగా బాపట్లలో కూడా ఒక కాలేజీ అగ్రికల్చరల్ కాలేజ్ 50 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కాలేజీ కోసం, కళాశాల కోసం, మొత్తం పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ, ఇతర భవనాలు వ్యవసాయ కళాశాలలన్నిటికీ 29 కోట్లు, మొత్తం 153 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో కళాశాలలకు కానీ హాస్టల్స్కి కానీ ఈ యొక్క బిల్డింగ్స్ నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలన్నీ లేటెస్ట్ డిజైన్స్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, డిజైన్స్ మార్చాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. దాని ప్రకారం ఈరోజు కొన్ని డిజైన్స్ తెచ్చారు, అవి ఇంకా చాలవు, ఇంకా బెటర్ డిజైన్స్ కావాలని, కొన్ని మోడల్స్ నా దగ్గర ఉన్నటువంటి మోడల్స్ కూడా ఆ టైప్లో కూడా కొంత ప్రిపేర్ చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి 10 డేస్లో ఈ యొక్క బిల్డింగ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి బిల్డింగ్స్ మళ్ళా డిజైన్ చేసుకొని రావడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి ఆమోదం కోసం ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత వారి ఆలోచన వారి సూచనల మేరకు ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లామ్యూ అగ్రికల్చర్ యూనివర్సిటీలో